श्री गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। अंटे मनकि रेपु राबोयेटुवंटिदि भाद्रपद मासं विनायक चवति। ఈ వినాయక చవితి హిందువులకి చాలా ప్రముఖమైన పండగ, తొలి పండగ కూడా. సరే, ఈ వినాయకుడికి ముఖ్యమైనటువంటి పూజ కాబట్టి ఈ పూజకి చాలా విశేషం కూడా ఉన్నది. ఈ పూజలో మనం ఏకవింశతి పత్రములు అంటే 21 రకాల ఆకులతోటి మనం పూజ చేసుకుంటాం. ఈ 21 రకాల ఆకులు కూడా ఆయుర్వేద శాస్త్రాన్ని మన ధన్వంతరి శ్రీ మహావిష్ణువు ధన్వంతరి రూపంలో తెలియజేసిన విధానాలు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఒక్కొక్క ఆకు కూడా ఒక్కొక్క ఆరోగ్య రహస్యాలు, సూత్రాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా ఏ మంత్రంతో గణపతిని ఏ ఆకుతో పూజించాలి, అసలు చాలా ప్రముఖమైన 21 రకాల ఆకుల పేర్లు ఏమిటి అనే విషయాలు మనం సింపుల్గా తయారు చేసుకుందాం. పురాణాల ప్రకారంగా హిందువులకు తొలి పండుగ వినాయక చవితి. ఎలాంటి కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ గణనాథునికే. అగ్రపూజ అందుకునే దేవుడు, విఘ్నాలు తొలగించేవాడు వినాయకుడు కూడాను. తల్లిదండ్రులనే సమస్త లోకాలుగా భావించి విజ్ఞతతోటి గణాధిపత్యం పొందిన బుద్ధిమంతుడు ఈ యొక్క గణేశుడు. అలాంటి గణపతిని పూజించడానికి వినాయక చవితి నాడు పత్రాలు అంటే ఆకులు చాలా ప్రధానమైనవిగా తెలియబడుతోంది. వినాయకుడికి చేసే ఏకవింశతి పత్ర పూజ చాలా విశిష్టమైనది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో కూడా ప్రస్తావించారు. అనేక రకాల గ్రంథాల్లో ఈ ఆకులు గురించి కూడా ప్రస్తావించి ఉన్నారు. వాటి పేర్లు, వాటిలోని వైద్య గుణం అలాగే మీరు కూడా తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది ఈ విషయాలు వింటే కనుక. ఈ 21 పత్రాలు ఏమిటి అని ఒక్కొక్క పత్రం గురించి తెలుసుకుంటూ ఆ ఆకుకు ఉండేటువంటి గుణము, ఆ గణపతికి ఏ మంత్రంతో ఈ పత్రాన్ని, ఈ ఆకులు సమర్పించాలి అనే విషయం కూడా మనం తెలియజేసుకుందాం. ముందుగా మాచిపత్రం. ఇది గొప్ప ఆయుర్వేద మూలిక, నేత్ర రోగాలకి అద్భుత నివారణి, కంటి చర్మ వ్యాధులు నయమవుతాయట ఈ యొక్క మాచిపత్రం వలన. ఈ పత్రాన్ని ఓం సుముఖాయ నమః అనేటువంటి మంత్రం ద్వారా ఓం సుముఖాయ నమః మాచిపత్రం సమర్పయామి అని ఆ యొక్క గణపతికి ఈ యొక్క మాచిపత్రాన్ని సమర్పించాలి. రెండవది బృహదీపత్రం. దీన్ని వాకుడాకు, నేలమునగాకు అని కూడా పిలుస్తాం. ఇది కంఠ రోగాలను, శరీర నొప్పులని, ఎక్కిళ్ళకి, కఫపాత దోషాలకి, ఆస్తమ, దగ్గు, సైనసైటిస్ను తగ్గిస్తుందిట. ఈ పత్రాన్ని ఓం గణాధిపాయ నమః అని చెప్పేసి అని బృహదీ పత్రాన్ని ఓం గణాధిపాయ నమః బృహదీ పత్రం సమర్పయామి అంటూ గణపతికి సమర్పించాలి. ఏకవింశ పత్రాలు రెండవది. మరి మూడవది బిలవపత్రం. ఇది చాలా ప్రశస్తి కలిగింది. దీనికే మారేడు అని పేరు. శివునికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మీ స్వరూపం కూడా. ఇది మధుమేహానికి దివ్య ఔషధం. మారేడు వేళతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి కూడా విరుగుడుట. ఈ పత్రాన్ని ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి అంటూ అర్చించాలి గణపతిని. గణపతికి అత్యంత ఇష్టమైన పత్రం గరిక. దీన్ని దుర్వాయుగ్మం అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే తులసి తర్వాత అత్యంత పవిత్రమైనది కూడా ఈ యొక్క గరిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్ర సంబంధ వ్యాధులు కూడా నయమవుతాయట. ఓం గజాననాయ నమః దూర్వాయుజ్ఞం సమర్పయామి అంటూ ఈ యొక్క గణపతికి గరికను సమర్పించాలి. తర్వాత ఐదవది దత్తూరు పత్రం. దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తూ ఉంటాం. కఫ పాత దోషాలను హరిస్తుంది. దీనిని వైద్యుని పర్యవేక్షలో తీసుకోవాలట. ఓం హరసోనవే నమః దత్తూరు పత్రం పూజయామి అంటూ వరిసిద్ధ వినాయకునికి ఈ యొక్క ఉమ్మెత్త పత్రాన్ని అంటే దత్తూరు పత్రాన్ని సమర్పించాలి. ఆరవది బదరీ పత్రం. దీనిని రేగు అని పిలుస్తూ ఉంటాం. బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటారు. చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంటే బాగా. జుట్టు పెరుగుదలకు, అన్నం అరుగుదల సమస్యలకు, గాయాలకు కూడా రేగు ఆకు ఔషధంగా పనిచేస్తాయట. ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి అంటూ గణపతికి ఈ యొక్క బదరీ పత్రాన్ని సమర్పించాలి. తర్వాత ఏడవది అపామార్గ పత్రం. అపామార్గం అంటే దీనికి ఉత్తరేణు అనేటువంటి పేరు. దీని పొలలు యజ్ఞయాగాలు, హోమాల్లో కూడా వినియోగిస్తూ ఉంటారు. ఆ యొక్క పొగను పీల్చడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయట. స్థూలకాయానికి, వాంతులకు, పైల్స్కు,
టాక్సిన్ వల్ల వచ్చే వ్యాధులకు మంచి ఔషధం. అలాగే ఉత్తరేణి ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి అంటూ ఈ పత్రాన్ని ఆ యొక్క గణపతికి సమర్పించాలి. తరువాత తులసి 8వది. ఎంత చెప్పుకున్నా తరిగిపోని ఔషధ గుణాలున్న మొక్క తులసి. పరమ పవిత్రమైనది, విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైనది. కఫ వాత పైత్య దోషాలను మూడింటిని కూడా అదుపులో ఉంచేటువంటి శక్తి తులసి ఉందిట. కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. తులసి ఆకులు, వేర్లు, కొమ్మల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి చెట్టు రోజుకు 22 గంటల పాటు ఆక్సిజన్ విడుదల చేసేటువంటి శక్తి కూడా ఎక్కువ తులసి మొక్కకు ఉంది. ఓం గజకర్ణగాయ నమః తులసి పత్రం సమర్పయామి అంటూ గణపతి సమర్పించాలి. ముఖ్యంగా గుర్తుంచుకోదగ్గ విషయం, పురాణ కథల ఆధారంగా గణపతిని ఈ తులసి దళాలతో ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడు కూడా ఆచరించకూడదు, పూజించకూడదు. వినాయక చవితి రోజున మాత్రమే తులసితోటి గణపతిని పూజించచ్చు, కానీ ఇతర రోజుల్లో గణపతికి తులసితో మాత్రం పూజ చేయకూడదు. తర్వాత 9వది చూతపత్రం. ఇదే మావిడాకు. నోటి దుర్వాసన, చిగుళ్ళు వాపు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందిట. ఈ ఆకుకు శుభకార్యాలు చాలా విశేష స్థానం ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజుల్లో ఎక్కడా కనిపించదు. ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి అంటూ ఈ యొక్క మామిడాకుని కూడా గణపతి యొక్క వినాయక చవితి రోజున సమర్పించాలి. తర్వాత కరవీరపత్రం 10వది. దీనినే గన్నేరు అని కూడా పిలుస్తాం. కరివేరు పువ్వులు, కరివేరు కూడా పిలుస్తూ ఉంటాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యం ఉంది. గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో కింద పడిన నీటిని చల్లి పరమాత్మకి పూజించేటువంటి శక్తి కూడా కలిగి ఉంటాయి. గన్నేరు చెట్టు నుండి వచ్చిన గాలి పీల్చిన అనేక రకాల రోగాలు కూడా నయమవుతాయిట. ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి అంటూ సమర్పించాలి ఆ యొక్క గణపతికి ఈ యొక్క కరివేరు పత్రాన్ని. 11వది విష్ణుక్రాంత పత్రం. దీనినే అవిసే అంటారు, అవిసే చెట్టు. ఇది తామర వ్యాధిని కూడా అరికడుతుంది. విష్ణుక్రాంత పత్రం మేధస్సు పెంచుతుంది. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి అంటూ ఈ యొక్క గణపతికి ఈ యొక్క విష్ణుక్రాంత పత్రాన్ని సమర్పించాలి. అదే అవిసపత్రాన్ని. తర్వాత 12వది దాడిమీ పత్రం. దాడిమి అంటే దానిమ్మ. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి దాడిమి కుసుమప్రభ అనే నామం కూడా కనిపిస్తూ ఉంటుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం వల్ల అలర్జీలు, కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన పొక్కులు, గాయాలు కూడా మానిపోతాయట. వాపుని అరికడుతుంది. పైత్య విరోచనాలు, ఉబ్బసం, అజీర్తి, దగ్గు వంటివి అడుపులో ఉంచుతుంది. ఓం వటవే నమః అనేటువంటి మంత్రంతో, ఓం వటవే నమః దాడిమి పత్రం పూజయామి అనే యొక్క పత్రాన్ని గణపతికి సమర్పించాలి. 13వది దేవదారు పత్రం. ఇది వనములలో, అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీదేవికి మహా ఇష్టమైనది. చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది. ఈ వృక్షం దేవదారు. ఈ యొక్క దేవదారు నూనె తలకు రాసుకుంటే మెదడు, కంటి సంబంధ రోగాలు దరిచేరవట. దేవదారు నూనె వేడి నీళ్ళలో వేసి స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయట. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి అని గణపతికి ఈ యొక్క దేవదారు పత్రాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి. 14వది మరువక పత్రం. మనం వింటూ ఉంటాం మరువం దమనం అని. చాలామంది అపార్ట్మెంట్లో ఇళ్ళు కూడా పెంచుకుంటూ ఉంటారు. చాలా సువాసనగా ఉంటూ ఉంటుంది. ఇది ఈ యొక్క మరువక పత్రాన్ని వేడి నీళ్ళలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికి ఉన్న దుర్వాసన కూడా తొలగిపోతుందిట. ఓం ఫాలచంద్రాయ నమః మరొక పత్రం పూజయామి అంటూ ఈ యొక్క పత్రాన్ని స్వామివారికి సమర్పించాలి. 15వది సింధువార పత్రం. దీనినే వావిలి ఆకు అంటారు. వావిలి ఆకు నీళ్ళలో వేసి మరిగించి నీటితో బాలింతలకు స్నానం చేస్తే బాలింత వాత రోగం నయమవుతుందిట. ఒంటి నొప్పులు కూడా ఉపశమిస్తాయి. ఓం హేరంభాయ నమః సింధువార పత్రం పూజయామి అంటూ గణపతికి ఈ యొక్క సింధువార పత్రాన్ని సమర్పించాలి. 16వది జాజీ పత్రం. జాజీ పత్రానికి అందరికీ తెలిసినట్టుగానే అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. జాజికాయ కషాయాన్ని రోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్ కూడా నివారణ అవుతుంది అని చెప్పేసని, చర్మరోగాలను, కామెర్లను, కండ్ల కలకను, కడుపులో నులి పురుగులను కూడా నయం చేయడంలో జాజి పూలు చాలా ఉపయోగిస్తుంటారట ఆయుర్వేద శాస్త్రాల్లో. ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం సమర్పయామి అంటూ గణపతికి ఈ యొక్క జాజీ పత్రాన్ని సమర్పించుండాలి. 17వది గండకీ పత్రం. దీనినే దేవకాంచనం అని కూడా పిలుస్తుంటారు. థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం. చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుందిట. దగ్గు, జలుబులను హరిస్తుంది. ఓం స్కందాగ్రజాయ నమః గండకీ పత్రం సమర్పయామి అంటూ వినాయకునికి సమర్పించాలట ఈ యొక్క గండకీ పత్రాన్ని. 18వది శమీ పత్రం. దీనినే జమ్మి అంటారు. జమ్మి ఆకులు పసరు తీసి దానిని ఎవరికైనా దెబ్బలు, పుళ్ళు కనుక ఉంటే ఆ చోట రాస్తే
కుష్ఠువ్యాధి కూడా నశించిపోతుందిట ఆ దెబ్బలే కావండగా. జమ్మి చెట్టు బెరడు దగ్గు ఆస్తమాకు ఒక మంచి ఔషధంగా పనిచేస్తుందిట. ఓం యభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి అంటూ గణపతికి ఈ యొక్క శమీపత్రాన్ని సమర్పించాలి. 19వది అశ్వత్థపత్రం. ఇదే రావి చెట్టు అంటారు. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. రావి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. రావి భస్మాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశ వ్యాధులు నివారణ అవుతాయట. అందుకే యజ్ఞయాగాదులు హోమాల్లో రావి కొమ్మలను చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. రావి చర్మ రోగాలను ఉదర సంబంధ రోగాలను నయం చేస్తుంది. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి అంటూ ఈ యొక్క గణపతికి రావి ఆకును సమర్పించాడు ఆ రోజున. తర్వాత అర్జునపత్రం, దీనినే మద్ది అంటారు. మద్ది అంటే అర్జునపత్రం. ఇది తెలుపు ఎరుపు రెండు రంగులు లభిస్తూ ఉంటుంది. మద్ది చెట్టు హృదయ సంబంధ జబ్బులకు చాలా మంచి ఔషధంట. కఫ పైత్య దోషాలను కూడా హరిస్తుంది. కానీ వాతాన్ని కూడా పెంచే లక్షణం ఈ యొక్క మద్ది చెట్టుకు ఉంది. మద్ది బెరడును రుబ్బి ఎముకలు విరిగిన చోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది అని చెప్పడానికి ఆయుర్వేద శాస్త్రం కూడా తెలియజేయబడుతుంది. ఓం సురసేవిత నమః అర్జునపత్రం సమర్పయామి అంటూ పూజించాలట ఈ యొక్క మంత్రంతో. తర్వాత 21వది ఆర్కపత్రం. ఆర్కం అంటే జిల్లేడు, తెల్ల జిల్లేడు. తెల్ల జిల్లేడు చెట్టు సాక్షాత్తు గణపతి యొక్క స్వరూపమే. జిల్లేడు పాలు కళ్ళల్లో పడితే కనుక మాత్రం చాలా ప్రమాదం. కానీ జిల్లేడు ఆకులు, పువ్వులు, వేర్లు, కొమ్మలు, పాలు అన్ని ఔషధ గుణాలు చాలా కలిగి ఉన్నాయట. జిల్లేడుతో చేసిన నూనె చెవుడికి ఎవరైతే బదిలీలు వినిపించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాగా పనిచేస్తుంట. జిల్లేడుకు రక్తశుద్ధిని కలిగించే లక్షణం కూడా ఉందిట. ఓం కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి అంటూ గణపతికి ఏకవింశతి 21వ జిల్లేడు పత్రాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలట. అలాగే ఓం వరసిద్ధి వినాయక స్వామిని నమః ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి అంటూ ఈ యొక్క వినాయక చవితి రోజున 21 రకాల పత్రాలను కూడా సంపాదించి ఆ యొక్క గణపతిని పూజించి నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుందని చెప్పేసి మనకు శాస్త్రం ద్వారా తెలియజేయబడుతుంది. గణపతిని పూజించడానికి 21 రకాల పత్రాలు మనకి శాస్త్రాల ద్వారా తెలియజేయబడ్డాయి. ఆ 21 రకాల పత్రాలు ఏమిటో తెలియజేసుకుందాం. 1వది మాచిపత్రం, 2వది బృహదీపత్రం. ఈ బృహదీపత్రాన్ని వాకుడాకు లేదా నేలమునగాకు కూడా పిలుస్తుంటారు. 3వది బిల్వపత్రం, బిల్వపత్రాన్ని మారేడాకు అంటారు. 4 దుర్వాయుగ్మం, గరిక. 5 దత్తూరు పత్రం, ఉమ్మెత్త. 6 బదరీపత్రం, రేగు. అలాగే 7 అపామార్గ పత్రం, ఉత్తరేణి. 8 తులసి, ఎంత చెప్పుకున్నా తరిగిపోదు. అలాగే 9వది చూతపత్రం, మామిడాకు. అలాగే 10వది చూసుకుంటే మనకి కరవీరపత్రం, గన్నేరు. 11వది విష్ణుక్రాంత పత్రం, దీనినే అవిసే అంటారు. 12వది దాడమీ పత్రం, దానిమ్మ. అలాగే దేవదారు పత్రం 13, అంటే అరణ్యాల్లో పెరిగేటువంటి చాలా పెద్ద వృక్షం అన్నమాట అది. 14 మరువక పత్రం, దీన్ని మరువం దవనం అంటూ ఉంటాం, అందులో మరువం. 15 సింధువార పత్రం, వావిలి ఆకు. అలాగే 16 జాజీ పత్రం, అంటే సహజంగా అందులో దాని పేరు కూడా జాజీ పత్రం అనే. 17 గండకీ పత్రం, దేవకాంచనం అంటారు. 18 సెమీపత్రం, జమ్మి ఆకు. 19 అశ్వత్థపత్రం, రావి వృక్షం, రావి చెట్టు ఆకు. 20వది అర్జునపత్రం, మద్ది చెట్టు యొక్క ఆకు. 21 ఆర్కపత్రం, తెల్ల జిల్లేడు యొక్క ఆకు. ఇవి ఏకవింశతి పత్రాలు. వీటితోటి గణపతిని అర్చిస్తే సమస్తమైన కోరికలు కూడా సిద్ధించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి మనకి పురాణ శాస్త్రాల ద్వారా తెలియజేయబడుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతోటి రేపు రాబోయేటువంటి వినాయక చవితి నాడు కనీసం 21 రకాల పత్రాలు దొరికితే కనుక సంపాదించుకుని వాటితోటి చక్కగా ఈ యొక్క గణపతిని ఆరాధిస్తే కనుక అనేక రకాల రోగాలు నయమవటమే కాకుండగా సకల పుణ్యాలు కూడా సంపాదించుకునే వ్యక్తులు అవుతారు. ఎందుకంటే ఈ యొక్క 21 పత్రాలు కూడా కష్టపడి తిరిగి సంపాదించుకోగలగాలి. ముందుగా అది సంపాదించుకోండి, అనేక రకాల రోగాలు నయమవుతాయి. అలాగే గణపతి ద్వారా అనేక రకాల మీకు సిద్ధులు కూడా సిద్ధించి పవిత్రత కూడా ఏర్పడి మంచి పూజ మనస్ఫూర్తిగా చేసుకున్న తృప్తి మిగలటమే కాకుండా భగవంతుని యొక్క కృపకు కూడా పాత్రలవుతారని చెప్పేసి నేను మరొకసారి మీకు మరీ తెలియజేసుకుంటున్నాను. తదుపరి వచ్చే కార్యక్రమం మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.